फ्रेंड्स टापिक लेक वेले मुंदुगा प्रति ओक्करी वीडियो ने लाइक चेयंडी शेर चेयंडी अलगे इप्पटिवरकु मा चैनल ने सब्सक्राइब चेसिनटुवंटि वाळ्ळु उंटे रेड कलर सब्सक्राइब बटन मीद क्लिक चेसी आ तर्वातने वच्चे बेल बटन पै क्लिक चेसी आल बटन ने एक्टिवेट चेयंडी। అందరికీ నమస్తే ఫ్రెండ్స్, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు। ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు। ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి। ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం। ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి। ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి మీ యొక్క సపోర్టింగ్ అనేది నాకు ఇవ్వండి। అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్తే ఫ్రెండ్స్, మొత్తం 11 రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు। వీటిలో ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంటీఎస్ పోస్టులు అయితే కన 7 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, కాస్త ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి। మిగతావన్నీ కేవలం ఒక్కొక్క పోస్టే ఉన్నాయన్నమాట, స్టెనో గ్రేడ్ 3 పోస్టులు, అసిస్టెంట్ అకౌంట్స్ పోస్టులు, అసిస్టెంట్ వార్డెను, అలాగే మిషన్ మెకానిక్, లైబ్రరీ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంటు, బస్ డ్రైవర్ తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి। ఇవన్నీ కేవలం ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉన్నాయి, ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మాత్రం 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట। ఇక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని విద్యార్థులతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఒక 10th క్లాస్తో మాత్రం ఎంటీఎస్ పోస్టులు అయితే ఉన్నాయి। ఆ ఎంటీఎస్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలనైతే నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్। ఒకవేళ ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కేవలం ఒక్క పోస్టే ఉన్నా కానీ పర్వాలేదు, మేము దరఖాస్తు చేసుకుంటాం అనుకునే వాళ్ళు అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఉద్యోగాలకు ఎదగిన దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట। కాకపోతే ఎంటీఎస్ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్హతలను చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఎంటీఎస్ పోస్టులు అన్నమాట। ఎంటీఎస్ పోస్టులు అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అన్నమాట ఎంటీఎస్ అంటే। ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అనేసి ఇవ్వడం జరిగింది। 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదంటే కనుక ఐటీఐ పాస్ అయినప్పటికీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్। చాలామందికి తెలియని విషయం ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత కదా ఐటీఐ చేసేది, అట్లాంటప్పుడు 10th లేదా ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇచ్చినారే అనేసి డౌట్ రావచ్చు। కానీ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, 8th క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా ఐటీఐ కోర్సులు చేసే ఐటీఐ కోర్సులు అయితే ఉన్నాయన్నమాట, అటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనేసి అర్థం అనమాట। 8th క్లాస్ పాస్ అయ్యండి, ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి అర్థం అనమాట, లేదంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు। ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు। ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట। ఎస్సీ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట। ఏ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారనే విషయం వచ్చేసి నిఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారు। ఒకవేళ రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసేటట్లుంటే రాత పరీక్షను ఏ డేట్లో నిర్వహిస్తారు, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనే డీటెయిల్స్ అన్నీ అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది। అలాగే ఫ్రెండ్స్, ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అన్నమాట, పీరియడ్ వచ్చేసి 5 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత కూడా ఈ ఉద్యోగాల్ని రెగ్యులర్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట। మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి, జాబ్ పెర్ఫార్మెన్స్ని బట్టి అభ్యర్థుల్ని రెగ్యులరైజేషన్ చేసేదానికి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది। తర్వాత ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట। ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి డేట్స్ చూసుకుంటే జూలై 6వ తారీఖు నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు। వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.nift.ac.in/శ్రీనగర్ అనే వెబ్సైట్ అడ్రస్లోకి వెళ్ళేసి మీరు ఈ పోస్టుకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు। ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట। అలాగే ఈ పోస్టులని రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారా, లేకపోతే ఏ పద్ధతిలో స్కిల్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారా,
ఒకవేళ డేట్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇదే వెబ్సైట్ అడ్రస్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ వివరాలన్నీ మీరు సైట్ను ఓపెన్ చేసుకుంటా చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ ఫీజును చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ పోస్ట్ ఈ సర్టిఫికేట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ యొక్క ఫోటో, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో వచ్చిందను జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క సిగ్నేచర్ను కూడా జేపీజీ ఫార్మాట్లో కానీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో కానీ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసే సందర్భంలో పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఫోటో, మీ యొక్క సిగ్నేచరు, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నమాట, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే సిఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నింటినీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జేపీజీ ఫార్మాట్లో కానీ పిఎన్జీ ఫార్మాట్లో కానీ. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మరిన్ని వివరాలకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.